सर्वतम भीपेन साजते सर्व संध्या प्रातः काल दीपो नमोस्ते मात्र ఎంత కష్టపడి ఎంత చక్కగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి మహానటి అయినటువంటి హైమావతి గారి సమక్షంలో ఎంత ధైర్యం ఉంటే ఒక బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అయినటువంటి ఆమె ముందు కూడా చాలా చక్కగా సహజంగా ఒక డైలాగ్ డెలివరీ కానీ ఒక హాస్యం కానీ అన్ని రసాలు బ్రహ్మాండంగా పండించి మీ అందరికీ తెలుసు యావత్ భారతదేశంలో అతిపెద్ద సంస్థ అయినటువంటి రైల్వేస్లో సుమారు ఒక 12 లక్షల మంది పనిచేస్తున్నటువంటి రైల్వేస్లో దానిలో అతి ముఖ్యంగా ఈరోజు యావత్ భారతదేశంలో పేరు ప్రఖ్యాతులు బ్రహ్మాండమైనటువంటి సర్వీసులు అందిస్తున్నటువంటి సౌత్ సెంట్రల్ రైల్వేలో సుమారు 1 లక్ష మంది పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషన్లో పనిచేసినటువంటి మా సోదరులు ఇంత మంచి నటుడు మా నటుడు అయితే మన భక్తులు చెప్తూ ఒక విషయాన్ని చెప్పారు లౌక్యం తెలియదు యథార్థంగా చాలా ఖచ్చితంగా మాట్లాడగలిగేటటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మా సోదరులు కృష్ణమోహన్ గారు ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నాను సోదరా మీరు రండి అంటే కళలంటే చాలా ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడే చెప్పారు డ్రామాలు చూడొచ్చులే అంటే ఇప్పుడు ఇంటి దగ్గర కూర్చొని బెడ్రూమ్లోనో లేక రిలాక్స్ అవుతూ ఒక సోఫాలో కూర్చొని చక్కగా టీవీలో అన్ని ప్రోగ్రామ్స్ లైవ్ చూడగలిగేటటువంటి ఈ పరిస్థితుల్లో కూడా ఇంతమంది అభిమానాన్ని చూరగొని ఈరోజు ఒక సింపుల్ ఎటువంటి టెక్నికల్గా సపోర్ట్ లేకపోయినా తనే అతడే ఒక సైన్యం అన్నట్టుగా తనే అన్ని అన్ని స్టేజెస్లో కూడా ఏ రకమైనటువంటి పని కూడా డైలాగ్ చెప్తున్నాడు రచన చేశాడు డైరెక్షన్ ఇస్తున్నాడు అదేవిధంగా యాక్టర్స్కి అన్ని సదుపాయాలు కల్పించి ఇంతమందిని ఈరోజు ఇక్కడికి రప్పించినటువంటి మా సోదరులు రైల్వే ఫ్యామిలీ తరఫున సుమారు 12 లక్షల మంది పనిచేస్తుంటే ఒక 18 లక్షల మంది రిటైర్డ్ ఫ్యామిలీస్ అందరి తరఫున యాజ్ ఎ ట్రేడ్ యూనియనిస్ట్గా ఒక యూనియన్ లీడర్గా తనకి ఆయుర ఆరోగ్యంతో బ్రహ్మాండమైన ప్రమాద రహితంగా ఎంతో చక్కగా ముందు ఈ జీవితం తను అనుకున్నటువంటి గోల్స్లన్నింటినీ అధిగమించి అన్నింటినీ సాధించాలని మనస్ఫూర్తిగా ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ యుగంధర్గా ఒక కార్మిక నాయకుడిగా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్మికుల తాలూకా ఆశీస్సులు మెండుగా ఉండి ముందు జీవితం చక్కగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సభాధ్యక్షుడు హాస్య బ్రహ్మ హాస్య అవధాన అయినటువంటి తన సమక్షంలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించాలని పెద్దలను కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యుడిని అని చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యుగంధర్ గారు కానీ పుట్టినరోజు గారికి తప్పని బంధించారు ఏదైనా సభాముఖ అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను కాకపోతే నేను ముగ్గురు శర్మాను పెట్టుకున్నాను ఒక ఆయన పేరు మారణరాజు రామచంద్రరావు గారు నాతో పాటు ఏరాని మిత్రులతను దురదృష్టమో అదృష్టమో తెలియదు వాడికి వారికి డాక్టరేట్ ఇచ్చారు వారికి పెట్టుకున్నాను మరి వారు రాలేదు కారణం మీకే తెలియదు అలాగే బొప్పన నరసింహరావు చౌదరి అని ఇక్కడ వ్యాపారం చేస్తున్నటువంటి ఖాళీ వ్యాపారం
చాలా కాలం బట్టి మేము దీక్షితులతో ప్రశ్నించాం. 50 సంవత్సరాలు కదా, మేమందరం ఇప్పుడు గుణ వేషం వేసిన వారికి సరదాగా పిలిచారు. వారు కూడా ఎందుకు తెలియదు, సభకు తిరగడం ధర్మం. ఇట్లా రానుంటే ముందే చెప్పాలి, ఎంత సమపడ్డారో నాకు తెలుసు, విజయత వదిలేస్తున్నాం. అలాగే మూడో అమ్మాయి తప్పదు, నా నాటకం ఉన్నంత నాతో ఉంటుంది. మీ అందరి సహాయ సహకారాలు ఉంటే వ్యక్తిగత చాలా మంచి నాలాంటి నాలుగే ఆవిడ కూడా తప్పదు విజయ్ చెప్పాడు. దాకా అలాంటి ఆమె సన్మానం చేద్దామని నా పుట్టి అనుకున్నాను. వాళ్ళకి మా ముఖ్యత అంటే అందరి సహకారం చేస్తున్నాం. ఎవరి మనిషి బాధ పెట్టకూడదు నా ఉద్దేశం. నిందే ఒకసారి చెప్పా, మెల్లిగా చెప్తే వినగ మన వాళ్ళు సామవేద దానదం ఎవడు చేయాల్సిన వాడు చేయాలి. రచయితగా తను పిలిచారు బొమ్మగంటి వారిని. సభ ఎక్కడో చాలా అదృష్టం వారికి చెప్తున్నాను, సంగీత వారి చాలా అదృష్టం వారికి చెప్తున్నాను. ఈ కార్యక్రమం మీరందరూ లేకపోతే చేయలేరు. ఏ కార్యక్రమానికి వచ్చామో దయచేసి ఆ కార్యక్రమంలో నిమగ్నమై ఉంటే మంచిదని అందరికీ మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే వాజ్పేయి గారు వచ్చారు, మహానటుడు, రోజు 30 వేలు తీసుకుంటాడు అని చిరంజీవి పక్కన ఎక్ట్ చేశాడు. అన్నయ్య నాకు ఎప్పుడో ఆశిస్తాను, ఆయన చప్పట్లు కొట్టారు. అలా ఉండాలి, ఆయన పుష్పగుచ్చేలా ఉంది. మనం ఏమిటో మన పని ద్వారా తెలియాలి. నా పని బాగుందనే మా సత్యనారాయణ గారు చెప్పారు, నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉంది. 3 సార్లు సెకండ్ ఇచ్చి 30 ఏళ్ళ జీవితాన్ని 60 సంవత్సరాలు ఉండేట్టుగా చేశాను. వాళ్ళ సత్యమాన్ గారు అయితే చాలా సింపుల్ మాట్లాడరు, నవ్వుతూనే ఉంటారు. పాడమంటే పాడరు ఆవిడ, చాలా మంచి సంగీతం. అలాగే మా సోదరి ఉద్యోగం చేస్తారు, సంగీత కళాశాల చాలా ఇష్టం. మీరు సత్యనారాయణ కలిసి వారికి రిమోట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఆమెకి ఇదే సంవత్సరం పోలీసారి నటకిరీటి నట చంద్రకర విరుది ఇచ్చాము. వాజ్పేయి ఒక్కరు ఒక్కరు ఎవరన్నా వాజ్పేయి. నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగిరి కాలాయ కాలాగిరి రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ మహాదేశ్వర. మా టీంలో వాళ్ళకి మేము ఇచ్చుకోవడం బాగుండదు, కానీ మా టీం అయినప్పటికీ కూడా వృత్తిరీత్యా వృత్తి కళాకారిని అందుకు చేస్తున్నాను. సభం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ ఉచ్చోరు మా అమృతం.